శుభం బియాతం శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి డిసెంబర్ 15 నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు, రాశివారికి చతుర్థంలో రాహు, సప్తంలో శుక్రుడు, అష్టంలో రవి గురు ప్లస్ బుధుడు ఉన్నాడు. అదేవిధంగా భాగ్యంలో శని కూర్చున్నాడు, రాజ్యంలో కేతు, అదేవిధంగా లాభస్థానంలో కుజుడు ప్లస్ ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే లగ్నాధిపతి లాభంలో ఉండడం ఒక రకంగా బెనిఫిట్ అనుకున్నా, చతుర్థంలో ఉన్న రాహు నెగిటివ్ ఎనర్జీగా చెప్పుకుంటాం, అది సప్తంలో ఉన్న శుక్రుడు బలంగా ఉంటాడని చెప్తాము, అలాగే అష్టంలో ఉన్న గురుడు రవి వీళ్ళంతా బలహీనంగా ఉండా చెప్తాం, భాగ్యంలో ఉన్న శని 50% పాజిటివ్ ఉందని చెప్తాం, కేతు రాజ్యంలో ఉన్నవాడు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇలా మిశ్రమ ఫలితాలతో ఉన్న మేషరాశి వారికి 15 రోజుల్లో చూసుకున్నప్పుడు కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే, రాజకీయ రంగంలో వాళ్ళనుకోండి, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళనుకోండి, లేదంటే వ్యాపారస్తులు అనుకోండి, ఎవరైనప్పటికీ ది మోర్ కమ్యూనికేషన్ మోర్ సక్సెస్ అనేది చూపించడానికి అవకాశం బాగా కనిపిస్తోంది. అది ఒక్కసారి స్పాట్గా అన్నమాట, ఒక అద్భుతమైన యోగం కింద కనబడడానికి అవకాశం ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ బ్రహ్మాండంగా మనం యూటిలైజ్ చేసుకోగలిగితే ధనం కంటే మాటగాడితనంతో ముందంజ వేస్తూ రాజమార్గంలో వెళ్ళడానికి అవకాశం ఈ వ్యాపారస్తులందరికీ ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంది. చదువుకునే విద్యార్థులు కూడా కాదు, ఇంటలెక్చువల్ ప్లానింగ్ కానీ చేసుకుని వెళ్తే మాత్రం వీసా పాస్పోర్ట్స్ వాటన్నిటికీ కూడా పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. అదేవిధంగా వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం కొంతవరకు అయ్యే అవకాశం కనబడుతుంది. ఇక్కడ వీళ్ళు చేసుకోవాల్సిన విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే, ఇక్కడ రాజ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి, రాజ్యం అంటే ఉద్యోగ స్థలంలో స్థాన మార్పు, స్థలం మార్పు వచ్చి ప్రమోషన్స్ డెవలప్మెంట్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, గణపతి ఆరాధన ఎంతగా మనం చేసుకోగలిగితే ఈ మేషరాశి వారికి వారికి అంత చక్కటి మార్గంలోని వచ్చే ప్రమోషన్ కూడా ట్రాన్స్ఫర్ అయినా ఏదైనప్పటికీ హయ్యర్ అచీవ్మెంట్స్ కానీ ఉన్నా కూడా ప్రాపర్ వేగా అయ్యి మనకు సక్సెస్ఫుల్ వేగా తీసుకెళ్ళడానికి పూర్తిగా సహకారం కలుగుతుంది. కాబట్టి ఇంటిలో నుండి బయటకు వెళ్ళేటప్పుడు కానీ మనసులో కానీ లేకపోతే పూజ చేసుకునేటప్పుడు గణపతి మంత్ర సాధన గం క్షిప్రప్రసాద గణపతి ఏ నమః స్వాహ, ఇది క్షిప్రప్రసాద గణపతి మంత్రం అంట. ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం కలుగుతుంది. శుభం భూయాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.